దయచేసి డ్వాక్రా మహిళల్ని ఇబ్బంది పెట్టకండి. ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా నార్త్ నియోజకవర్గము, ఈస్ట్ వెస్ట్ అట్లాగే విశాఖ జిల్లాలో ఉన్న వారికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 1 ఏప్రిల్ 2017 సంవత్సరం నాడు రాష్ట్రీయ వయోశ్రీ యోజన, రాష్ట్రీయ అంటే మన స్టేట్ గవర్నమెంట్ కాదు, ఇది ప్రధానమంత్రి వయోశ్రీ యోజన అని చెప్పి ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఉన్న వృద్ధులకి ఉపయోగపడాలనేది ఒక అద్భుతమైన స్కీమ్ ఇది. అది స్టార్ట్ చేసింది 1 ఏప్రిల్ 2017. 2017లో స్టార్ట్ అయిన తర్వాత మా ఎంపీ గారు హరిబాబు గారు 2017 ఏప్రిల్ 20 నాడు విశాఖపట్నంలో అది నిర్వహించడం జరిగింది. అట్లాగే నెల్లూరులో కూడా చేశారు, అట్లాగే విజయవాడ, రాజమండ్రి, ఈ 4 ప్రాంతాల్లోనే జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎక్కువ మంది ఇబ్బంది పడటం చూసి కొండవాళ్ళు ప్రాంతంలో ఉన్న పెద్దవాళ్ళు ఆ స్టిక్స్ లేక రకరకాల ఇబ్బందులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటే నేను ఈ మధ్య పర్యటనలో భాగంగా వారి ఇబ్బందుల్ని తెలుసుకుని మా పార్లమెంటు సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారి దృష్టికి తీసుకుని వచ్చి ఇట్లాగా ప్రధానమంత్రి వయోశ్రీ యోజన ప్రోగ్రాం ఉంది, మీరు కొంచెం దయచేసి అది గనక తీసుకుని వస్తే చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పిన పిలుప జీవీఎల్ నరసింహారావు గారు స్పెషల్గా అప్రోచ్ అయ్యి మినిస్ట్రీని వారి ద్వారా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నార్త్ నియోజకవర్గంలో డిఎల్బి గ్రౌండ్స్లో ఎక్కడైతే కంచర్పాలెం దగ్గర డిఎల్బి గ్రౌండ్స్ ఉందో, కైలాసపురము డిఎల్బి గ్రౌండ్స్లో 3వ తారీఖున అంటే ఆదివారం నాడు, ఈ మార్చి 3వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే లబ్ధిదారుల కింద ఉన్నారో, అంటే లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఉండేవారు, మహిళలు కానీ మగవారు కానీ 60 సంవత్సరాలు ఆధార్ కార్డులో దాటి ఉండాలి, 60 ఇయర్స్ ఆర్ అబౌవ్ ఆధార్ కార్డులో అంత వయసు ఉండాలి. తర్వాత వైట్ రేషన్ కార్డు ఉండాలి, ఆ 2 తీసుకుని వస్తే సరిపోతుంది, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. సో ఒకవేళ ఎవరికన్నా వైట్ రేషన్ కార్డు లేకపోతే వారు మన జీవీఎంసీ అధికారుల దగ్గర నుంచి కానీ లేకపోతే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కానీ వారికి 180,000 రూపాయల కంట తక్కువ ఆదాయం ఉందని ఒక సర్టిఫికెట్ తీసుకొస్తేనే సరిపోతుంది. నిపుణులైన డాక్టర్స్ చేత ఇక్కడ టెస్టులు చేసి ఎలెంకో వారు సంస్థ టెస్టులు చేసి ఇమీడియట్గా వారు నమోదు చేసే కార్యక్రమము చేపడతారు. నమోదు ఏంటంటే వయసులో ఇందాక చెప్పిన విధంగా 60 సంవత్సరాలు దాటిన వారికి కళ్ళజోడు, అంటే కళ్ళుకి ప్రాబ్లం ఉండి కళ్ళజోడు అవసరమైతే కళ్ళజోడు ఇస్తారు ఉచితంగా. అట్లాగే ఎవరికైనా నెక్ పెయిన్ ఉంటే నెక్ కాలర్ కూడా ఉచితంగా ఇస్తారు. బ్యాక్ పెయిన్ ఉంటే ఆ బ్యాక్కి ఏదైతే ప్యాడ్ ఉంటుందో దానికి కూడా అది ఉచితంగా ఇస్తారు. అట్లాగే నీ జాయింట్ ఉంటే నీ జాయింట్కి కట్టుకునే ప్యాడ్ అది కూడా ఉచితము. ఇది ఒక్కటే కాకుండా వీల్ చైర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా వినికిడి సమస్య ఉంటే దానికి కూడా ఆ వినికిడి యంత్రాలని కూడా ఇవ్వటం జరుగుతుంది ఉచితంగా. అట్లాగే ఇంకా చేతి కర్రలు, ఇంకా క్లచెస్, తర్వాత వాకర్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఒకళ్ళకి ఒకటి కావచ్చు, 4 కూడా అవసరమైతే 4 కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక మంచి స్కీమ్. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు, ప్యూర్గా 100% కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు చేపట్టిన స్కీమ్ ఇది. అది ఎవరు కూడా 1 రూపాయి కూడా వాళ్ళు పే చేయవలసిన అవసరం లేదు. వారు ఏదైతే అక్కడికి వచ్చి మేము చెప్పిన డాక్యుమెంట్స్ కనుక ఇస్తే, ఆధార్ కార్డు కాపీ, రేషన్ కార్డు కాపీ, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇస్తే వారు నమోదు చేసుకున్న తర్వాత సంస్థ నమోదు చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అది ఎలింకో,
తర్వాత మళ్ళీ వాళ్ళకి పరికరాలని అన్నీ కూడా సెలెక్ట్ చేసి వారికి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎప్పుడో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది. ఇది దీన్ని ఆల్రెడీ 27వ తారీఖు ఫిబ్రవరి 27 నుంచి 7వ తారీఖు వరకు మన విశాఖపట్నంలో జరుగుతుంది. నార్త్ నియోజకవర్గంలో ఇందాక చెప్పిన విధంగా 3వ తారీఖున జరుగుతుంది. అట్లాగే భీమిలిలో 4వ తారీఖున జరుగుతుంది. అట్లాగే వెస్ట్లో కూడా 4వ తారీఖు వచ్చే 5వ తారీఖున ఉంది వెస్ట్లో. తర్వాత మర్రి మంగళపాలెంలో 6వ తారీఖున ఉంది. ఈ విధంగా ఎస్కాట్లో 7వ తారీఖున కూడా చేపట్టడం జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే వారు జీవీఎల్ గారి ఆఫీస్కైనా సంప్రదించవచ్చు, లేకపోతే మా ఆఫీస్కైనా సంప్రదించవచ్చు. మా యొక్క టార్గెట్ కనీసం ఒక 5,000 మందికి ఉచితంగా ఈ కావలసిన పరికరాలన్నీ కూడా ఇద్దామనే ఉద్దేశము. దీంట్లో రాజకీయం ఏం లేదు, దీంట్లో కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు, రాజకీయ పార్టీలకి కూడా సంబంధం లేదు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే వారు అక్కడికి రావచ్చు. నేను ముఖ్యంగా ఆదివారం సెలెక్ట్ చేసుకోవడానికి కారణము పెద్ద ఎత్తున ఇంట్లో వారు పెద్దవాళ్ళని తీసుకుని వచ్చేదానికి, ఇంట్లో ఉన్నవారికి సెలవు రోజు కాబట్టి తీసుకుని వచ్చేదానికి అవకాశం బాగుంటుందనే ఉద్దేశంతో ఆదివారము సెలెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాము, డిఎల్బి గ్రౌండ్స్ కైలాసపురం తప్పనిసరి. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.